चित्तूर जिला मदनपल्ली यूथ कराटी क्लब कार्यालय नंदु ऑल स्टार कराटी मास्टर आत्मीय समावेश निर्वहिंचारु। कार्यक्रमानिकि मुख्य अतिथिगा ग्रैंड मास्टर इस्माइल पाल्गोन्नारु। मुंदुगा टाइक्वांडो कराटी मास्टर जयप्रकाश की घनंगा निवाळुलु पट्टिंचि वारी पवित्र आत्मकु शांति कलगालनि मौनं पाटिंचारु। ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ డాక్టర్ వివిఏ ఆర్ సురేష్, గ్రాండ్ మాస్టర్ ఎస్ ఇస్మాయిల్ మాట్లాడుతూ కరోనా కారణంగా కరాటే మాస్టర్లందరూ ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వం కరాటే మాస్టర్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, కాంట్రాక్ట్ పద్ధతి లేకుండా ప్రభుత్వ కరాటే మాస్టర్ అర్హతలు చూసి ఉపాధి అవకాశాలు కల్పించాలని, సర్వశిక్ష అభియాన్ ద్వారా కానీ లేదా ఆర్ఎంఎస్ ద్వారా కానీ నేరుగా ప్రభుత్వమే ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు। सर आपके साइड नहीं मरकसारी अंदर पेर पेर स्वागत स्वागत एंकंटे इकडे मास्टर तप వాళ్ళందరూ కూడా నాకన్నా ఎంతో జూనియర్స్, చాలా చిన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా నేర్చుకున్నప్పటి నుంచి కూడా నా దగ్గర ఎంతో ఆత్మీయతతో కలిసి మా ఇంటికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి నాకన్నా మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ సంబంధాలు లేవు। నేను మాట్లాడినా మాట్లాడకపోయినా కూడా మా ఇంట్లో ఫ్రీగా పోయి మా అమ్మతో కొట్లాడిపోయేవాళ్ళు వీళ్ళంతా। ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కాదర్ కావచ్చు, సీనా కావచ్చు, ఇంట్లో వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్స్గా నాకన్నా ఎక్కువగా వాళ్ళు ఇంట్లో కలిసేవాళ్ళు, మా సిస్టర్తో కావచ్చు మా మదర్తో కావచ్చు। ఈరోజు చాలా రోజుల తర్వాత ఇక్కడ అందరూ కలవడము నాకెంతో ఆనందంగా సంతోషంగా రకంగా చెప్పాలంటే గర్వంగా ఉంది। ఇంకా కొంతమంది ఆరోగ్య కారణాల వల్ల రాలేదు, ముఖ్యమైనటువంటి వాళ్ళ పెద్దలు కూడా రాలేదు, సీనియర్ మాస్టర్ కూడా రాలేదు, వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేస్తాను। ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేయడం కార్యక్రమము ఆత్మీయ సమావేశం ప్లస్ అదే తరహాలో మనతో పాటు ప్రయాణం చేసినటువంటి జయప్రకాష్ గారు, టేకుండు కరాటే మాస్టర్ గారు ఈ కరోనా మహమ్మారి కబలించి ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన సురేష్ మాస్టర్ గారికి మరియు శ్రీనివాసన్ సెన్సై శ్రీనివాసన్ గారికి, సెన్సై ఖాదర్ బాషా, సెన్సై సోమశేఖర్, సెన్సై నరసింహులు, సెన్సై ఫాహిం మరియు ఇక్కడ విచ్చేసినటువంటి బ్లాక్ బెల్ట్స్ మరియు విద్యార్థులు, మనం ముఖ్యంగా క్రమశిక్షణ లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను, క్రమశిక్షణ అనేది చాలా మనలో పొందుపరుచుకోవాలి, కరాటే కోసమే కాదు క్రమశిక్షణ అనేది తన జీవిత దశ నిర్దేశిస్తుంది। మనం ఇప్పుడు డిసిప్లైన్గా ఈ కరాటే విద్యను అభ్యసించినామంటే ఇప్పుడు ఉండే